మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ మంత్రులు నేతలు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పకోడీ గాళ్ళు చెప్తే మేము వినాలా అని చిరంజీవిని సంబోధించడం బాధాకరమన్నారు. కరోనా కష్టకాలంలో చిరంజీవి తన సొంత డబ్బులతో అనేక మందికి ఆక్సిజన్ సిలిండర్లు అందించి ప్రాణాలను కాపాడారన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండగా పోలవరానికి జాతీయ హోదా తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతుందని ఆయన ప్రశ్నించారు. చిరంజీవిపై ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం చేతకాక చిరంజీవిపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కొత్తపల్లి హెచ్చరించారు. మహోన్నతుడైన వ్యక్తిని ఎవరో పొకోడి అలాంటి వ్యక్తులు మాకు చెప్పాలని సంబోధించటం ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి వేరొకటి లేదని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆ విధంగా ఒక మాజీ మంత్రి అంటాడు, చిరంజీవి గారు ఒక పొగడి లాంటి వాళ్ళు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు మాకు తెలుసని, లేకపోతే వేరే వాళ్ళు అంటారు మాకు అన్నీ తెలుసు మేమే చూసుకుంటాం మేమే చేస్తున్నాం చిరంజీవి గారు మాకు చెప్పక్కర్లేదని. చిరంజీవి గారు ఏం చెప్పాడు, మిమ్మల్ని ఏమన్నా రాష్ట్రాన్ని దోసే మీకు ఏమి నచ్చుతుంది రాష్ట్రాన్ని దోసేయండి అందరినీ నరికేయండి చంపేయండి కొట్టేయండి అంటే మీకు నచ్చుతుందా? ఆ చాలా సౌమ్యంగా నాలుగు మంచి మాటలు చెప్పాడు. ఈ రోజున ప్రజాప్రభుత్వంలో మీరున్నారు, మీరు అనవసరంగా ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని పాడు చేయకండి. అదేదో కష్టపడి పైకి వచ్చి దాని మానాన్నది ముందుకు సాగుతుంది, దీని విషయం కాకుండా ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి అని చిరంజీవి గారు చెప్తే ఆయన మీద అవాకులు చవాకులు పెట్టడం ఈ కేబినెట్ మంత్రులకి ఎంతవరకు సమంజసం?